శాంతకుమారి ఏం జెండా పట్టుకుని తిరుగుతున్నావు కదా? జగన్ కోసం, జగన్ కోసం. నీ జగన్ ఓడిపోతాడు అంటే వచ్చాను. ఎవడాడు చెప్పు తీసుకోవాడు మొఖం వాడు పాడు గారు ఆడవల్ల అందరూ కలిసి జగన్ ఓడిస్తారండి కదా. అప్పుడు ఒక తండ్రి తంటే పోతాడు. పొత్తుమా మీకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను అంటున్నాడు కదా చంద్రబాబు. ముగ్గురికి పొత్తులు లేక వాళ్ళు తన్నుకొని చస్తున్నారు. మా జగనే వచ్చేది. మీ జగన్ ఓడిపోతాడు మాకు అవసరం లేదు. నాలుగేళ్ళు మాయ మాటలు అన్ని ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. జగన్ అన్నాడు అంటే మాట అన్నా అంటే మరేం చెప్పడు. వాడి చేత చేజమ్మగోడు ఓడి లేదు. వాడి చేజమ్మగోడు ఓడి లేదు. రెండు రోజులు తిరిగాడు జగన్ తో మూడు గంటలు తిరగమని రమ్మను సవాల్ చేస్తాం. రమ్మను మాతో తిరగమను అంటే అండరు. రెండు రోజులు తిరగమను అప్పుడు మూడు రోజులు తిరిగాడు పై పండుకున్నాడు. మళ్ళీ రమ్మను ఆడవాళ్ళం వస్తాం ముసలాళ్ళు వస్తాం. రమ్మను మాత తిరగమని ఎండలో జగన్ అన్న గెలిపించాలి. రాజు ఆయన రాజు రాజుకి ఎదురు లేదు. వంగ గీత గెలిచింది. వంగ గీత సినిమా లేదు. వంగ గీత ఓడిపోతు లక్ష్యం గుణాలు. వాడు గెలివాడు, వాడు ఓడిపోతాడు. వాడు గెలిచేది మా జగనే. వంగ గీత వాళ్ళకు మాట మీద స్థిరం లేదు. వాళ్ళకి వాడి మాట్లాడటమే రాదు. వాడేం గెలుస్తాడు? అతను అతను గెలవాలి అంటే నిలకడగా ఇప్పుడు నేను నుంచున్నాను కదా. అలా నుంచోమను, అలా నుంచోమను. ఒక్కసారి ఈ జెండా ఇంతసేపు పోతున్నా కదా, వాడి జెండాను పట్టుకొని వాడి జెండాని పట్టుకున్నా అతన్న పట్టుకోమని ఇంతసేపు వాడి జెండాని ఇట్లా ఇట్లా అని కాదు. రోజులు జనాలు చెయ్యాలా లేకపోతే లేదు అంటే అంత ఎవరు వాడికి లేదయ్యా. ఎందుకు రవి రాజు 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 అంతే ఇంకా రాజు.